నమస్కారం. నా పేరు కొత్తకోట శేఖరు, కంచిలి మాజీ ఎంపీటీసీ. మా నాన్నగారు స్వర్గీయులు, కొత్తకోట నేతది మాజీ సర్పంచ్ కంచిలి. మేము ఇటు ఉన్న ఒక పక్క ఉంటాం, 10 రకాలుగా మేము వెళ్ళము. నేను గత 10 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సిపి, మా జగనన్న నాయకత్వంలో మేము వైఎస్ఆర్సిపిలో నడుస్తున్నాము. గత కొద్ది రోజుల నుంచి సాయిరాజు గారు మాకు దేనికి కూడా ఇంటిమేషన్ ఇవ్వట్లేదు, ఏం చేయట్లేదు. గతంలో ఎలాగడితే వాళ్ళ ఇంట్లో నాకు కొట్టడానికి వచ్చాడు. నిన్న అదే కార్యక్రమం మా కంచిలి మనలో నేను ఒక మండల నాయకుడు అయ్యింది. ఏం సరే కార్యక్రమంకి మాకు పిల్లలు చేయలేదంటే నంచ కొడతా, మీ ఇంటి కూర్చు కొడతాను, నంటి కొడతా, మీ ఇంటి కూర్చు కొడతాను అనేసి నా మీద తిట్ల పొరాలు మీరు ఆల్రెడీ చూసుంటారు ఫేస్బుక్, వాట్సాప్, టీవీలోన. మరి పార్టీ అనుకుని మేము ఉండి మా జగనన్నకి చేరే వరకు ఇవన్నీ మీ మీ ద్వారా, మీ టీవీ ద్వారా, మీ మా ప్రజల ద్వారా, మా వాట్సాప్ ద్వారా జగనన్నకు చేరే వరకు మాకేడొద్దు, మాకు ఈ పదవులు వద్దు, మాకు ఈ డబ్బు వద్దు, ధనం వద్దు. నేను ఇప్పటికే ఆల్రెడీ 40-50 లక్షలు ఈ పార్టీ కోసం ఖర్చు పెట్టాను. నాకేటి ఎమ్మని నేను అడగట్లేదు. నా జగనన్న, నా రాజశేఖర్ డాడీ, మా జగనన్న కోసం నా పాత్ర. నేను ఉన్నంత వరకు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగనన్న పార్టీ, వైఎస్ఆర్ పార్టీ కోసం నేను బతుకుంటున్నాను. అలాగే నా మీద మా ప్రియతమ నాయకుడు సాయిరాజ్ గారు చాలా అసభ్యకరంగా నువ్వు చేసిన అవినీతిని, నువ్వు చేసిన ఇదని నాకు బెదిరించి నేను ఏ అవినీతి చేస్తే నా మీద విచారణ చేయమనండి, ఏ ఇచ్చేసినా నా మీద ఇచ్చేసి నాకు అరెస్ట్ చేయమనండి. నేను ఎటువంటి కూడా అవినీతి కూడా, ఎటువంటి వ్యవహారాలు కూడా నేను చూడలేదు. ఈ రోజు కూడా లాక్డౌన్ టైంలో నేను 4 లక్షలు 5 లక్షలు నా సొంత డబ్బులతోటి పేద పేదలకి ఉల్లిపోయి అనుకుని, కూరగాయలు అనుకుని ప్రతి ఇంటికి గడపడి కార్యక్రమాలు చేస్తున్నాను. నేను అవన్నీ వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. మొన్న సాయిరాజ్ గారు కరోనాతోటి అతనికి హాస్పిటల్లో ఉంటే మా కంచంగూడి చైర్మన్ నేను, మా కంచంగూడిలో నేను పూజలు చేయించాను. అలాగే కేక్ కూడా అతను బాగుపడి వస్తే కేక్ కట్ చేయించాను. ఎంత అభిమానించిన నాయకుడు ఈ రోజు నా మీద ఇలా తిరగబడి నాకు పంపుతాను, కొడతాను, ఇప్పుడు కొత్త కొత్త న్యూస్లు వస్తున్నాయి, నాకట అక్రమ కేసులు పెట్టి ఇరికించేస్తాను అంటున్నట. ఒక పార్టీ నాయకులు అయ్యింది నా మీద ఇంత వ్యక్తిగతంగా. నేను మహా నేను ఒక వయసు కులస్తుని, సామాన్యమైన కులస్తుని, వయసు కులస్తుని, నా మీద అతను ఇలా గెచ్చి పెట్టుకోవడం ఎంతవరకు సమంజసము? అతను మహానాయకుడు సాయిరాజ్ గారు, మా జగనన్న అతను గౌరవించడు కాబట్టి మహానాయకుడు కింద మేము స్ట్రీట్ చేస్తున్నాము. మా జగనన్న ఏం చెప్తే మేము దానికి మేము సిద్ధంగా ఉన్నాము. నా మీద ఇలా ఖర్చు పెట్టి ఇలా చేయడం ఎంతవరకు సమంజసం? నమస్కారం. నా మీద అక్రమంగా ఏదో నేను అవినీతి చేసాను, అది చేశాను అనుకుని మా నాయకుడు సాయిరాజ్ గారు నా మీద ఆరోపిస్తున్నారు. ఏ ఎంక్వైరీ చేసుకున్నా దానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఒక వయసు కులస్తుంది, నేనేదో వ్యాపారం సాపారం నేను చేసుకుని నా కుటుంబం, నా పిల్లలు అనుకుని నేను బతుకుతున్నాను. పార్టీ అంటే నా ప్రాణం, పార్టీ అంటే ప్రాణం అంటే ఎలా తాగదు ప్రాణం కాదండి బాబోయ్, నా ప్రాణం తీసి నాకు పార్టీ ముఖ్యం. ఇలాంటి సందర్భంలో పార్టీ అభిమానులకి అందరికీ భయభ్రాంతులకు గురి చేసి ఎందుకంటే టీడీపీ చూస్తున్నాడు కదా, ఇలా టీడీపీ నాయకులు అందరూ తెచ్చుకొని మాలాటోళ్ళందరూ భయభ్రాంతులకు గురి చేస్తూ మాకు జరిపిస్తూ ఇప్పుడు అవకాశం ఉంటే ఏ సారా నీ మీద ఎంక్వైరీ వేసుకో, నువ్వు ఇన్ని కొండలు ఆక్రమించున్నావు, మండపల్లి కొండ నువ్వు ఆక్రమించలేదా, నీకెంత డబ్బు తిన్నావు మాకు తెలీదా, ఆర్టీఐకి మా తమ్ముడు పెట్టడం వల్లే కదా ఇవన్నీ వచ్చాయి, ఆర్టీఐకి మా తమ్ముడు పెట్టడం వల్లే కదా, నీకు ఎంత నీకు ఎంత అవినీతి చేసుకుని నీకు చెప్తాను, నేను వివరిస్తాను. నేను మా జగనన్న వారికి ఇది వెళ్లే వరకు నేను పోరాడతాను. నేను చాలా వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.